గారు నమస్కారం నమస్కారం సార్ నమస్కారం ఏంటి సార్ పరిస్థితి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అసలు ఏంటి అంత కారణం ఏమిటి అంటే మనకు ఎన్నికలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అదే మీరు చెప్పబోయే ముందు ఒక ఒక ఐదు సెకండ్లు తీసుకుంటాను అంటే మనకు ఎన్నికల పీరియడ్ అనేటువంటిది ఐదేళ్లకు ఒకసారి కదా మనం అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లుగా ఉండి మనం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రెండేళ్ళు ఏడాదిలో కనుక ఉండేట్లయితే బాగుంటుంది సమ్మగా ఉంటుంది కానీ ఎథవ ఎన్నికల రూల్స్ ఏమో అట్లా చావవు ఈ రాజ్యాంగం అనేటువంటిది ఏమో ఒక రకంగా రాసి పెట్టి తెచ్చారు సో దాంతో కొంత న్యూసెన్స్ అవుతున్న మాట నేను కూడా ఒప్పుకుంటా మీతో మీ అభిప్రాయంతో నేను కూడా ఏక మన అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ళు ఉంటే బాగుంటుంది మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడాదికో రెండేళ్లకో ఎన్నికలు వస్తే బాగుంటుంది అంతే కదా జయచంద్ర గారు కదా అంతే సార్ అలవాటు పడిన తర్వాత అధికారం లేకపోతే ఎంత కష్టమవుతుంది సార్ ఎంత కష్టమవుతుంది అధికారం లేకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అది అసలు భరించలేం కదా రక్త కన్నీరు అని పూర్వంలో ఒక నాటకం ఉండేది దాంట్లో సినిమాల్లో నాగభూషణ నాగభూషణం ఉండేవారు పెళ్ళం పక్కింటితో లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా సహించవచ్చు కానీ అధికారం లేకపోతే మాత్రం సహించలేమని ఒక డైలాగ్ ఉంది నాగ నాగభూషణం గారిది సో అందువల్ల తర్వాత ఇంకొకటి మన జయచంద్ర గారు మీరు వెళ్ళబోయే ముందు మీ టాపిక్ని డిస్కస్ చేయబోయే ముందు ఒక్కసారిగా ఒకసారి మిత్రులందరూ ప్యానల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు శరత్ గారు పారసారథి గారు జయచంద్ర గారు ఒకసారి ఒక వీడియో ప్లే చేస్తాను నేను ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఇమీడియట్గా రెస్పాండ్ కాండి మనం చర్చలోకి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో ప్లే చేయండి అంటే ఏపీ పోలీసులకి పక్కన ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుంటే మీకు అక్కడికి వెళ్ళే తీరిక లేదు ఎంత మెరుపు వేగం ఏమి ఎఫిషియన్సీ ఎంత సిన్సియారిటీ అసలు ఏపీ పోలీసులకి సిగ్గుండాలా మీకు వేరే ఏ ఇతర కేసుల్లో ఇంత మెరుపు వేగంతో పోలీసులు పనిచేయటం మీరు చూసారా ఇవాళ ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి దద్దమ్మ సన్నాసికి చెప్తా ఉన్నా నీకు దమ్ముంటే నల్గొండ తెలంగాణ పోలీసులకి ఇవ్వా నోటీసు నువ్వు ఇవ్వు తెలంగాణ పోలీసులకు నోటీసు ఇవాళ ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి అన్ని స్థాయిలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు కొమ్ము కాస్తున్నటువంటి గంజాయి స్మగ్లర్లు ఏ స్థాయికి వెళ్ళారు ఇవాళ పొరుగు రాష్ట్ర పోలీసుల పైన బాంబు దాడులు చేస్తా ఉన్నారు ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు నువ్వు తమిళనాడు పోలీసులకి నోటీసు యూపీ పోలీసులకి నోటీసు గుజరాత్ పోలీసులకి నోటీసు నీ గుంటూరు ఎస్పీకి ఎవరా బోష నోటీసులు నక్క ఆనంద బాబు గారు నువ్వు నోటీసు ఒక దద్దమ్మలాగా ఒక చౌటలాగా తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బోష నువ్వు నోటీసులు ఇస్తావా రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత్తు పదార్థాల వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు నానందబాబు బాబు గారికి ఇస్తారో నోటీసులో బోస్టీకే యూజ్లెస్ ఫెలో చేతిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా అని చెప్పి నిష్టానుసారం ఆడుకుంటావు నువ్వు మనిషి అయినా అసలు నువ్వు ఈ పాలేరుగాడికి ఈ పాలేరుగాడిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటాడు పబ్జీ దొర ఆ పబ్జీ దొరకి చెప్తా ఉన్నా మీకు నిజంగా దమ్ముంటే గంజాయి అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పైన చూపించండి ఆ మీ ప్రతాపం విచ్చలవిడిగా గంజాయి సాగు చేస్తున్నటువంటి ఆ గంజాయి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం ఈ తాడేపల్లి ప్యాలెస్ పాలేరు గారికి చెప్తా ఉన్నా నువ్వేమైనా పెద్ద తోపు తురుముఖాను అనుకుంటా ఉన్నావా నువ్వేమైనా పెద్ద తోపు తురుముఖాను నువ్వు మాకు నోటీసులు ఇస్తే మేము భయపడటానికి గంజాయి గంజాయి రవాణాకు వ్యతిరేకంగా గంజాయి సాగుకు వ్యతిరేకంగా మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా కొనసాగిస్తూనే ఉంటాం నీలాగా పిత్తపరుగులు ఎరుకునే బ్యాచ్ కాదురా గుర్తుపెట్టుకో వాళ్ళకి సవాల్ చేస్తున్నాం ఇవాళ మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు నీకు ఆ దమ్ము లేదు దద్దమ్మగాళ్ళలాగా ప్యాలెస్లో తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని మా నాయకుల పైన ఆయన చూపించేది చిత్తు కాగితం ఇటువంటి నోటీసులకి అర్ధరాత్రి పూట దొంగల్లాగా సిగ్గుందా అసలా కాకి యూనిఫారాలు వేసుకుని అర్ధరాత్రి పూట వస్తారా మీరు ఎళ్లలోకి ఏం పని పాట లేనట్టు పన్నెండున్నరకు ప్రెస్ మీట్ పెడితే మూడింటికి ఎగేసుకుంటే బయలుదేరారు నర్సీపట్నం నుంచి జయచిత్ర గారు చూసారా చూశాను సార్ చూశాను విన్నాను సార్ రెండు చేశారా ఆడియో వీడియో రెండు రెండు చేశాను సార్ రెండు సార్ రేవణాలు సార్ సార్ ఇంకోటి నేను కూడా చెప్తాను సార్ విషయం చెప్పుకుందాం మనము గతంలో గతం 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 గతాన్ని నేను ఎలా చేయను